ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృపా తోడయుండునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37వ వాక్యం వరకు ఉన్న విషయాన్ని మనం గమనిస్తే, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసయ్య వద్దకు వచ్చి నిత్య జీవానికి వారసునవుటకి నేనేం చేయాలి అని ఆయన్ను శోధిస్తూ అడిగాడు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల పని ఏంటంటే ధర్మశాస్త్రం అంతటిని కూడా బాగా చదివి దాన్ని ఇతరులకు ఉపదేశిస్తూ ఉంటారు. అయితే యేసయ్య అతన్ని చూసి, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది, నువ్వేమి చదివావు అని అతన్ని అడిగినప్పుడు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నువ్వు ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అని వ్రాయబడి ఉంది అని చెప్పాడు. వెంటనే యేసయ్య, నువ్వు సరిగా ఉత్తరమిచ్చావు, నువ్వు అలాగే చెయ్యి, అప్పుడు నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుణ్ణి పూర్ణ వివేకంతో ఈ రీతిగా ప్రేమిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలకు మనం లోబడినట్టే. అదే రీతిగా ఇతరులు మనతో అబద్ధం ఆడకూడదని, దొంగతనం చేయకూడదని, మనకు విరోధంగా ఏమీ మాట్లాడకూడదని ఏ రీతిగా మనం ఆశపడతామో మనము కూడా ఇతరుల ఎడల అదే రీతిగా నడుచుకోవాలి. ఇతరులు మనల్ని ఎలా ప్రేమించాలని మనం ఆశపడుతున్నామో మనము కూడా ఇతరులను అదే రీతిగా ప్రేమించాలి. అప్పుడే 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలను కూడా మనం గైకొనుచున్నామని మనం గ్రహించుకోవచ్చు. మరి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు తన్ను తాను నీతిమంతునిగా కనపరుచుకోవడానికి యేసయ్యను చూసి, నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. అప్పుడు యేసయ్య మంచి సమరమైన యొక్క ఉపమానాన్ని అతనితో చెప్పాడు. ఈ ఉపమానంలో దొంగల చేతిలో చిక్కుకొని కొనప్రాణంతో వీధిలో పడిపోయిన ఒక వ్యక్తి వద్దకు వచ్చిన యాజకుడు ఆ త్రోవను దాటిపోయి వెళ్ళాడు. రెండవదిగా ఆ మార్గంలో వచ్చిన లేవీయుడు కూడా అతన్ని దాటి ప్రక్కకు వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ రీతిగా పడిపోయిన వ్యక్తిని దాటి వెళ్లారు అని మనం ఆలోచన చేస్తే, ఈ యాజకుడు ఈ లేవీయుడు కూడా బలిపీఠం యొద్ద పనిచేసేవాళ్లే. ధర్మశాస్త్రాన్ని బట్టి రక్తంలో పడి ఉన్న ఒక వ్యక్తిని గాని లేదా చనిపోయి ఉన్న ఒక వ్యక్తిని గాని ముట్టినట్లయితే వాళ్ళు అపవిత్రులుగా మార్చబడతారని, దేవుని సన్నిధిలో వాళ్ళు యాజక పనిని చేయలేక కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తుందని, వాళ్ళు దేవుని సేవ చేయడమే ప్రాధాన్యమని తమ పనిలో శ్రద్ధ చూపిస్తూ చనిపోతున్న మనుషునికి సహాయం చేయకుండా ఆ రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని విడిచి వెళ్లిపోయారు. వీళ్ళిరువురూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్లే, కానీ వీళ్ళ హృదయంలో దేవుని ప్రేమ లేనట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని ఎంత మాత్రం ఎరుగని ఒక సమరయుడు ఆ చోటికి వచ్చి గాయపడిన అతడు పడి ఉండటం చూసి కనికరపడి అతని యొద్దకు వెళ్లి అతని గాయాలలో ద్రాక్ష రసాన్ని నూనెను పోసి ఆ గాయాలను కట్టి చేయదగిన అన్ని ఉపచారాలను చేసి అతన్ని మరణం నుండి రక్షించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామాన్యంగా సమరయులను గుర్చి మనం ఆలోచన చేస్తే ఇస్రాయేలు ప్రజలతో వీరికి ఏమాత్రం కూడా సాంగత్యం ఉండదు. కనీసం వాళ్ళ చేతిలో నుండి నీళ్లు కూడా వాళ్ళు తీసుకుని తాగరు. అటువంటి వ్యక్తి కనికరంతో తన్ను వల్లే తన పొరుగు వారిని ప్రేమిస్తూ వచ్చాడు. ఈ సమరయుడు దేవుని నీతిని నెరవేర్చాడు. అప్పుడు ఆ రక్తపు మడుగులో ఉన్న వ్యక్తే పొరుగువాడని యేసయ్య చెప్తూ వచ్చాడు. ఈ యొక్క ఉపమానంలో మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే, ఈ ధర్మశాస్త్రోపదేశకులు లేవీయులు అందరూ కూడా దేవుని ఆజ్ఞలో మొదటి భాగాన్ని పాటిస్తూ ఉన్నారు, కానీ రెండవ భాగమైన మనుషుల్ని ప్రేమించాలి అనే విషయంలో తప్పిపోతూ ఉన్నారు. అయితే ఈ సమరయుడు మాత్రం మొదటి ఆజ్ఞను ఎరిగి ఉండలేదు, కానీ మనుషునికి మేలు చేయడం, మనుషుల్ని ప్రేమించడం మాత్రం తెలుసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమరయుడు చేసిన నీతి కార్యాన్ని బట్టి అతడు నిత్య జీవం పొందుతాడని దేవుడు సెలవివ్వలేదు, కానీ ఒక వ్యక్తి యేసు రక్తంతో కడగబడి యేసయ్యను విశ్వసించి యేసయ్య ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని దేవుని ఆజ్ఞను గైకొంటూ తన వలే తన పొరుగువాన్ని ప్రేమిస్తూ దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడతారో వాళ్లే నిత్య జీవంలో ప్రవేశిస్తారు. అందుకే ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునిని ప్రేమిస్తూ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నట్టయితే నీకు నిశ్చయంగా దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఎట్టి కృప ఈ దినాన దేవుడు నీకు దయచేయునుగాక.
ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించే మనస్సును మీరు కలుగు చేయండి. మంచి సమరైన వలె, తన వలె తన పొరుగు వారిని ప్రేమించే ఆ మంచి మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఆ రీతిగా నీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే నీ రక్తము చేత కడగబడక, నీ యందు విశ్వాసం ఉంచక, నీతిమంతులుగా తీర్చబడక ఉన్నారో వారందరినీ నీ పరిశుద్ధ రక్తంతో కడగమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చి నీ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి నీ బిడలకు కృపననుగ్రహించి మార్గాలు సరళం చేయమని, ఈ మాటలు వినని బిడలందరికీ విస్తారమైన కృపను మీరు కలుగు చేసి దీవించమని ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.